అనకాపల్లి జిల్లా పైకరాపేట మండలం. వైఎస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన మణికంఠ స్వామి. యజ్ఞాసపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మణికంఠ స్వామి వైఎస్ ఎంపీపీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మణికంఠ స్వామి మాట్లాడుతూ ముందుగా ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపి అలాగే నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి సరైన న్యాయం జరిగేలా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు దేవరపు సూర్య చక్రం మాట్లాడుతూ పార్టీ తరపున ఎవరు నిబద్ధత ఉన్నారో ఎవరు లేరో ఈ ఎలక్షన్ లో ఒక నిదర్శనమని, జగన్మోహన్ రెడ్డి ఆశయాలు అభివృద్ధి కొరకు మనమందరం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా తెలిపారు. మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ మా వెన్నంటే ఉన్న శాసనసభ్యులు గొల్ల బాబురావుకి ధన్యవాదాలు తెలియజేసి వైఎస్ ఎంపీపీగా ఎన్నికైన స్వామికి అభినందనలు తెలిపి అలాగే అందుకు సహకరించిన ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్నార్సాపురం హ్యామ్లెట్ కేశవరం ఎంపీటీసీ కాన్స్టిట్యూన్సీ యొక్క ఎంపీటీసీ పల్లెలు మణికంఠ స్వామి ఈరోజు ఇక్కడ ఏకఛత్రాధిపత్యంగా ఏకగ్రీవంగా నువ్వే కరెక్ట్ అని దేవరపు సూర్యశేఖరం గారు, గుడి శ్రీని గారు, దనిశెట్టి బాబురావు గారు, మన ఎంపీపీ తాతారావు గారు ప్రోత్సహించి నా ఈ ఎలక్షన్కి నిలబడి ఎంతో కష్టపడి నన్ను ఎన్నికగా నిలబడి గెలిపించారు. వారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మండల నాయకులు దనిశెట్టి బాబురావు గారు, గూటూరు శ్రీని గారు మరియు తాతారావు గారు, మండల ప్రెసిడెంట్ తాతారావు గారు, వీరందరూ ఈ ఎలక్షన్ని, మండల వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ని దిగ్విజయంగా చేసి మన స్వామిని మండల వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు గాను అందరి ఎంపీటీసీలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజే. మాకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి మా శాసనసభ్యులు గౌరవులు శ్రీ గొల్లబాబు గారికి మా అందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎంచేదంటే ఆయన ఇక్కడ రాలేకపోవడానికి మిగతా చోట్ల కూడా ఎలక్షన్ జరుగుతుంది, అంతేత ఇక్కడ రాలేకపోయారు. ఆయనకి మా వైస్ ఎంపీపీ తరఫున, మా నాయకుల తరఫున, మా ఎంపీటీసీ అందరి తరఫున కూడా మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు వెన్నంటి ఉండి ప్రోత్సాహం కలిగినందుకు